శుభోదయం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ధనుర్మాసం ఎంతో పవిత్రమైనది. ఈ మాసంలో హరినామ కీర్తనం, ధ్యానం పరమ పదానికి సోపానం వంటివి. శ్రీరంగనాథుని ఎంతో భక్తితో సేవించి ఆండాల్ అమ్మ ఆ స్వామి దివ్య అనుగ్రహాన్ని పొందింది. గోదాదేవి ధనుర్మాస వ్రత దీక్షతో శ్రీరంగనాథుని వైభవాన్ని, దివ్య ప్రబంధ పాసురాలతో కొనియాడిన వైనాన్ని తిరుప్పావై కోకిల శ్రీమతి మంజులశ్రీ మనకందిస్తున్నారు. ஆண்டாள் திருவடிகளே சரணம். பிரியா பகவத்பந்துலாரா, அத்தமையினட்டு பாசுரம் சிம்ஹாசன பாசுரம்லோக்கி பிரவேசிச்சாம். 23వ పాసురం ఈరోజు. స్వామిని నిద్ర నుండి లేపారు గోపికలు. ఆయన అంటున్నాడు, నిక్కస్తే నిద్రమబ్బుగా చలికాలం ఎక్కువగా ఉంటుంది కదండి నిద్రమబ్బు. ఆయన అంటున్నాడు, ఆ చెప్పేసేయండి మీరు ఎందుకు వచ్చారో అంటున్నాడు. అబ్బబ్బో, పడక గదిలోని మాటలు పడక గది వరకే, మేము అలా చెప్పము. నీవు నడిచి వచ్చి సింహాసనం పైన అధిష్ఠించాక కానీ మేము ఎందుకు వచ్చామో చెప్తాం అని అంటున్నారు. మాట్లాడనంత వరకేనండి, మాట్లాడటం మొదలుపెట్టాక వీళ్ళే రూల్స్ చెప్తుంటారు భగవంతుడికి. అలా గోపికల యొక్క ప్రేమతో కూడినటువంటి ఆ మాటలకి స్వామి లొంగిపోతాడు కదండి. ప్రేమే మొట్టమొదటి యోగ్యత భగవంతుడి యొక్క అనుగ్రహానికి, భగవంతుడి పైన. కాబట్టి దాన్ని భక్తి అంటాం. ప్రేమ అనే భావన ఒకటేనండి, అది ఆ సందర్భాన్ని బట్టి పేరు మారిపోతుంటుంది అంతే. తల్లికి బిడ్డ మీద ఉండేది ప్రేమనే, కానీ వాత్సల్యము అంటాం. ప్రియురాలి పైన ప్రియుడికి ఉండేది ప్రేమనే, దాన్నే ప్రేమ అని పిలుస్తుంటారు. అలాగే తండ్రికి కూతురు పైన ఉండేది ప్రేమనే, కానీ రక్షణ అంటారు దాన్ని. అలాగా గురువుకి విద్యార్థి మీద ఉండేటటువంటిది ప్రేమనే, దాన్ని ఆచార్యత్వము శిష్యత్వము అనేటటువంటి పేర్లతోటి చెప్తుంటాం. అలాగే భగవంతుడి పైన భక్తుడికి ఉండేటటువంటిది ప్రేమనే, దాన్ని భక్తి అని అంటాం. భావం ఒక్కటే ప్రేమ భావం, కానీ ఆయా సందర్భాన్ని బట్టి ఆయా వ్యక్తుల్ని బట్టి మారిపోతూ ఉంటుంది. అలాగా ఈ గోపికలలో ఉండేటటువంటి అవ్యాజ్యమైనటువంటి ప్రేమ భక్తి, వాటిని భగవంతుడు ఎలా ప్రేమగా స్వీకరిస్తున్నాడు, ఎలా ఆనందంగా అంగీకరిస్తున్నాడో చూడండి. మారిమలై మృజంజల్ మన్నెక్కిడందు రంగుం సీరియ సింగం మరివిత్తు తీవిజిత్తు వేరి మైర పొంగ వెప్పాడుం పేరుందుదరి మూరిని విరుందు ముషంగి పురపట్ పోదరు మా పోలే నీ పూవై పూవన్నా ఉన్కోయిల్ నిండ్రుం ఇంగనే పొందరుళి కోప్పుడయ సీరియ సింగాసనత్తిరుందు யாம் வந்த காரியம் ஆராயந்து அருள் ஏலோரெம்பாவாய். கீகாரண்யம் செப்துட்டார் சூசரா, காக்குலு தூரனி காரடுவி சீமலு தூரனி சிட்டடிவி அனி. அண்டே மொத்தம் பாகா தட் ంగా పెరిగిపోయి ఆ వృక్షాలతోటి అడవిలో అసలు సూర్యుడు ఉదయించినా మధ్యాహ్నము భగభగమండే ఎండలు వస్తున్నా కూడా ఆ సూర్యుడి యొక్క కిరణాలు కింద దాకా రావడం లేదట. అంత దట్టంగా మొత్తం అలుముకొని ఉన్నాయి ఆకులతోటి, వృక్షాలతోటి. అలాంటి ఒక గంభీరమైన దట్టమైనటువంటి అడవి అంటుంటారు కదా అది, అలాంటి దట్టమైనటువంటి అడవిలో వర్షాకాలం, వర్షాకాలం బాగా వర్షం వస్తూ 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 ఉంటుంటే సింహం వేటకి వెళ్ళలేదు. ఏం చేసింది, అలాగే గుహలో పడుకొని ఉంది. ఎప్పుడైతే
వర్షం తెరిపి ఇచ్చేసి ఆగిపోయి కాస్త ఎక్కడో ఎక్కడో సందుల్లోంచి కొద్దిగా సూర్యకిరణాలు పడుతుంటాయి చూసారా. ఇక అప్పుడు ఆహా, మొత్తం వర్షం వెలిసిపోయింది, కొద్దిగా ఎండ కూడా వచ్చేస్తుంది, ఇక మన వేట మొదలు పెట్టాలి అని అనుకొని సింహము ఆ గుహ నుండి బయటికి రావాలి అని సంకల్పించి, వేటకు వెళ్ళాలి అని సంకల్పించి, ఆ తర్వాత తన యొక్క ఆ కాళ్ళు ముందు కాళ్ళు ముందుకి వెనక కాళ్ళు వెనక్కి చాపి ఒకసారి అలా ఒళ్ళు వీర్చుకొని తన యొక్క అప్పటిదాకా పడుకొని రెండు కనురెప్పలు అతుక్కుపోతే ఒకసారి కొద్దిగా గట్టిగా బలం పెట్టి ఆ రెండు కనురెప్పల్ని విడదీస్తుంటే అయినా కూడా అక్కడ ఉండేటటువంటి సన్నని ఆ పుసులు అలాగే కొద్దిగా ఉండేటటువంటి ఆ తేమ, కంటి దగ్గర తేమ, అవన్నీ కూడా ఇట్లా కళ్ళ దగ్గర బూజురు బూజురుగా ఉంటే దాన్ని వదిలించుకుంటూ శుద్ధి చేసుకుంటూ చేత్తోటి తుడుచుకుంటూ ఆ ముందుకి వెనక్కి కూడా ఇట్లా ఒళ్ళంతా చాపి ఒళ్ళు విరుచుకొని ఇక చిన్నగా నడవడం మొదలుపెట్టింది. ఈ పాశురపు మొదటి భాగంలో ఇది చెప్పింది అండాలి తల్లి. ఏంటిది ఉన్నట్టుండి సింహం ఎందుకు గుర్తొచ్చింది అంటే అది కూడా కేకారణ్యంలో ఉన్న సింహం, గుహలో నిద్రిస్తూ ఉన్నటువంటి సింహం అని చెప్తుంది. అంటే అర్థం పైకి చక్కగా మంచి స్టోరీలాగా ఉంది కానీ ప్రళయకాల స్థితి నుంచి బయటికి కార్యరూపంలో ఉండేటటువంటి సృష్టి కార్యంలో ఉన్నటువంటి పరమాత్మను చెప్తుంది. అంటే శయన మందిర మూడు రకాల అర్థాలు ఉంటాయండి. ఎంత గంభీరమైన అర్థం ఉంటుందంటే ఏం సమయం సరిపోతుందండి చెప్పుకోవడానికి వినడానికి. శయన మందిరం నుండి భగవంతుడు సింహాసనం దగ్గరికి రాబోతున్నాడు. దీన్ని ఎక్కడ పోల్చి చెప్తుంది అండాలి తల్లి? గుహలో పడుకుని ఉన్నటువంటి సింహం బయటికి వస్తుంది. ఎందుకు? ఆయన నడక ఎలా ఉంది? సింహంలాగా ఉందట. గజసింహ గతివీరో శార్దూల వృషభోపము అని అంటారు. ఆయన యొక్క నడక తీరులు అలా ఉంటాయన్నమాట. అంటే గజంలాగా ఒకసారి, సింహంలాగా ఒకసారి, వృషభంలాగా ఒకసారి, ఇలాగ ఉంటుందన్నమాట ఆయన నడకలో ఉండేటటువంటి అందం అది. కాబట్టి అలాంటి ఒక అందమైనటువంటి నడక కలిగినటువంటి, అంటే నిద్రపోతుంది కదా అని సింహం దగ్గరికి వెళ్ళలేస్తామండి, వెళ్ళలేము. అలాగా ఆయన మాట్లాడుతున్నాడు కదా మనతోటి అని చెప్పేసి భగవంతుడి దగ్గరికి, కృష్ణుడి దగ్గరికి ఎలాగంటే అలా వెళ్ళిపోయి మాట్లాడేలాగా గోపికలు కూడా లేరు కదండి. ప్రళయకాల స్థితిలో నుండి బయటికి సృష్టి కార్యంలోకి వచ్చేటటువంటి పరమాత్మ, అబ్బా, ఛాందోగ్య ఉపనిషత్తులో షష్టమ ప్రభాటకంలో చెప్తారు ఎలా ప్రళయ స్థితి నుంచి సృష్టి ప్రారంభ స్థితిలో ఎలా ఉంటుంది అనేటటువంటి విషయం. పంచభూతాల యొక్క సృష్టి ఎలా ఉంటుందనేది ఎంత చెప్తారు. తాసాం తిరుతం తిరుతం ఏకైకామకరోత్ వాచారంభణం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం తదుంహపితుః వాచ శ్వేతకేతో ఆరుణేయ ఆస అని అంటూ ఛాందోగ్యంలో షష్టమ ప్రపాఠకంలో అద్భుతమైనటువంటి మంత్రాలు ఉన్నాయి. ఎందుకంటే అంతవరకు చేసేసి చతుర్ముఖ బ్రహ్మకి వేదాలనిచ్చి అలాగే పంచభూతాలను కూడా ఇచ్చేసి సృష్టి చేయమన్నాడు పరమాత్మ. చతుర్ముఖ బ్రహ్మ గారికి కూడా తెలియనటువంటివి ఉన్నాయన్నమాట ఈ ఛాందోగ్యోపనిషత్తులు. అంటే అవన్నీ ఈ పంచభూతాలని ఎలా ఫామ్ చేశాడు పరమాత్మ, ఎలా క్రియేట్ చేశాడు పరమాత్మ అనేది ఎవరికీ తెలియదు. నిజమండి, ఇప్పటికీ తెలియదు. నేను ఇల్లు కట్టుకున్నా ఇల్లు కట్టుకున్నా అంటారే, ఏమిటండి ఇల్లు కట్టుకునేది? నీదే ఇటుకలు, ఇసుక, సిమెంటు, నీళ్లు, అగ్ని, ఇవన్నీ ఏమిటి? అక్కడున్నాయి ఇక్కడున్నాయి కలిపేసి కాసేపు తెచ్చుకొని నువ్వు కలిపి కుప్పగా చేసేసి నువ్వు ఒక ఇల్లు కడుతున్నావు. ఈ భూమి నాదండి, నాదండి, మాదేనండి, ఈ ల్యాండ్ నాదేనండి అంటావు. ఏమిటి నీది? ఊరికే నిన్నటిదాకా ఒకటి పేరు మీద ఉన్నాయి రిజిస్టర్ ఆఫీసులో సంతకాలు, ఆ పేపర్ మీద హద్దులు రాసి ఈవేళ నీ పేరు వస్తుంది, ఆ కాగితం పోయింది, ఈ కాగితం వచ్చింది. భూమిని నువ్వు క్రియేట్ చేసావా? ఎవరైనా చేశారా? లేదు, ఎవరు చేయలేరు. కనుక అలాంటి ఒక సృష్టి రహస్యం, సృష్టి కార్య విధానాన్ని ఈ పాసురంలో చెప్తుంది ఆండాలి తల్లి ఒక కథ రూపంలో. అద్భుతమైనటువంటి పాసురం. తిరిగి రేపటి రోజు
స్వామివారు సింహాసనం పైన అధిరోహించి ఉంటారు కనుక ఆ స్వామివారికి రకరకాలైనటువంటి హారతులను ఇచ్చేటటువంటి పాసురం. మంచి హారతి పళ్ళాలతోటి సిద్ధంగా ఉందో స్వామికి అందంగా హారతులు సమర్పించడానికి.